ఉత్తర ప్రదేశ్ లో రాజకీయాలు మరింత రసవత్రంగా మారాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రస్తుతం యూపీలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఓవైపు ఎస్పీ మరోవైపు బీజేపీ మధ్య ప్రధాన పోరు కొనసాగుతోంది. సర్వే సంస్థలన్నీ కాషాయనిదే పవర్ అంటూ తేల్చేశాయి. అయితే ఇప్పటిదాకా ఎస్పీలో చేరిన మంత్రుల సంఖ్య 3 కావడం విశేషం. చేరిన వారంతా బలమైన ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్పీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ వంతొచ్చింది. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి 57 మంది, సెకండ్ ఫేజ్ కు సంబంధించి 48 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. బీజేపీ యూపీ ఇన్ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్ జాబితాను విడుదల చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచి బరిలోకి దిగుతారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సిరిటు నుంచి పోటీ చేస్తారు. ఇక ఇదిలా ఉంటే మేనకా గాంధీ, వరుణ్ గాంధీలపై బీజేపీ హైకమాండ్ గుర్రు మీదుంది. ఇటీవల వరుణ్ చేసిన ట్వీట్లతో వారికి స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు లభించలేదు. 30 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఉన్నారు. అయితే యూపీలోని సుల్తాన్పూర్ పిలిభిత్ నుంచి ఈ తల్లి కొడుకులు ఇప్పటివరకు అనేక సార్లు గెలిచారు. వీరిద్దరూ బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. అయినప్పటికీ కూడా ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి వీరిని తొలగించిన అధిష్టానం తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి కూడా తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఇంటి పోరు తప్పడం లేదు. మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ ఎస్పీకి షాక్ ఇచ్చి బీజేపీలో చేరారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే ఎస్పీకి మరో షాక్ తగిలింది. తాజాగా అఖిలేష్ యాదవ్ మామ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ గుప్తా కమలం కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ సిద్ధాంతాలను అఖిలేష్ యాదవ్ ఎప్పుడో కాలరాశారని ప్రమోద్ కుమార్ గుప్తా విమర్శించారు. ఎస్పీ నుంచి బీజేపీలోకి ఇంకా వలసలుంటాయని ప్రమోద్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. అయితే ములాయం సింగ్ కుటుంబం సభ్యులు వరుసగా బీజేపీ గూటికి క్యూ కట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.